నాలుకతో పెదాలను తడుపుకున్నాను. నన్ను ఈరోజు ఆహారంగా వాడుకుంటారా ఈ నరమాంస భక్షకులు? వాతావరణానికి వణుకుతోంది అలిసిపోయిన నా శరీరం. ఉన్నట్టుండి నా చూపు ఓ చోట ఠక్కున ఆగింది. చలికాచుకుంటున్న ఓ నరమాంస భక్షకుడి మెడలో మెరుస్తూ ఏదో కనపడుతోంది. ఏంటది? తెచ్చుపెట్టుకున్న శక్తితో కళ్ళు పెద్దవి చేశాను. మై గాడ్, బంగారపు గొలుసు, స్వస్తిక్ చైన్ అంటే శాన్యోరా. ఏదో తుఫాను నా శరీరంలో కదిలినట్లు ఒళ్ళంతా వణికింది. సందేహం లేదు, ఆ గోల్డ్ స్వస్తిక్ చైన్ శాన్యోరా కుసుమ కోమలమైన శంఖంలాంటి మెడ చుట్టూ అలంకరించబడి ఉండేది. ఈ రాక్షసుడి మెడలోకి ఎలా వచ్చింది? అంటే శాన్యోరాని రాత్రే మిగతా వాళ్ళు చంపుకు తిన్నారా? మోజు పుట్టి ఈ దుర్మార్గుడు ధరించి ఉంటాడు, సందేహం లేదు. అనాగరికులు తమ విజయానికి చిహ్నంగా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన రాగానే నా హృదయం నిప్పులా కాలింది. కాళ్ళ దగ్గర నుంచి కణతల దాకా వర్ణించలేని విచారం విద్యుచ్ఛక్తి తరంగాల్లా ప్రవహించింది. హిమాలయ పర్వతాలన్నీ కలిసి ఒక్కసారిగా చట్టుక్కున నా గుండెల మీద కూర్చుని అధః పాతాళంలోకి నన్ను నొక్కేస్తున్నట్లనిపించింది. నిస్సహాయ స్థితిలో కళ్ళమ్మట కన్నీళ్లు జలపాతంలా కారిపోతున్నాయి. తడితో నా కళ్ళు మసకలు కమ్ముతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఈ లోకంలోని ప్రజలు, ప్రపంచమంతా ఏ ప్రళయంలోనో కలిసిపోయి కరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఏదీ లేని ఆ నిర్మల నిశీధిలోంచి శాన్యోరా మూర్తి నా వైపు జాలిగా చూస్తూ నవ్వి మాయమైంది. తల తిప్పి భుజాలతో కన్నీళ్లు తుడుచుకున్నాను. శాన్యోరాని ఒంటరిగా వదిలి ఎంత పని చేశాను! హే భగవాన్, ఇన్నాళ్ళు నాకు అండదండగా ఉండి కష్టాలు పంచుకున్న శాన్యోరా ఇక లేదా? ప్రభుత్వానికి ప్రక్కలో బలెంలో తయారైన గూఢచారిణి శాన్యోరాకి ఈ తిక్కులేని చావే శరణ్యమైనదా? నా గతి మాత్రం ఏమిటిప్పుడు? నన్ను ఏ సాయంత్రానికో తినేస్తారు ఈ రాక్షసులు. నాలో ఉక్రోషం అవధులు దాటింది. కసిగా పళ్ళు నూరాను. ఆ క్షణంలో నాలో పుట్టిన కోపానికి ఆవేశానికి పగ్గాలు లేవు. శాన్యోరాని చంపిన నరమాంస పక్షకుల్లో ఒక్కడినైనా, ముఖ్యంగా స్వస్తిక్ గొలుసు ధరించి గర్వపడుతున్న నరమాంస పక్షకుడినైనా చంపకుండా నేను చావకూడదు. కనీసం ఆ అవకాశం నాకియ్యి భగవాన్. చెమర్చిన కళ్లతో మౌనంగా రోదించాను. దాహం విపరీతంగా బాధిస్తోంది నన్ను. మౌనంగా చలిగాచుకుంటున్నారు నరమాంస పక్షకులు, భక్షిణులు. సూర్యుడు అప్పుడే తూర్పున ఉదయిస్తున్నాడు. రేయ్ అరిచాను నోరు పెగల్చుకుని. ఆ కేక విని నరమాంస పక్షకులు నా వైపు ఓసారి చూసి మళ్లీ తలలు తిప్పుకున్నారు. అప్పటిదాకా పాలిచ్చిన ఆ స్త్రీ తల్లి రాక్షసి బాలరాక్షసుడి గాడిని నేల మీద పడుకోపెట్టి పైకి లేచింది. నా మెదడులో ఆశ తళుక్కుమంది. దాహం అరిచాను మళ్ళీ. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు, నా భాష వాళ్లకు అర్థం కాదు కదా అని. తల ఊపాను దగ్గరికి రమ్మని. తల్లి రాక్షసి చిన్న చిన్న అడుగులతో నా వైపు నడిచింది. ఆమె నడకకు అనుగుణంగా ముందు భాగం కదులుతోంది. బంధించబడిన నా దగ్గరగా వచ్చిందామె. దాహం అన్నట్లు పెదాలు తడుపుకుంటూ సంజ్ఞ చేశాను. ఆ సైగా ఆ ఆటవికురాలికి అర్థమయ్యిందో లేదో తెలియదు కాని బలమైన ఎత్తైన నా దేహాన్ని చేతితో నిమురుతూ వికృతంగా నవ్వింది. తేళ్లు జర్రులు వంటి మీద పాకినట్లయింది నాకు. ముందు నా ప్రాణం దక్కించుకోవాలి. నా మెదడులో ఓ ఆలోచన మెరిసింది. అది తప్పో కాదో ఆ క్షణంలో చర్చించదలుచుకోలేదు నేను. నోటితో చటుక్కున్న తాటికాయలా ఉన్న కుడిస్థానం వన అందుకున్నాను. చివ్వున వచ్చాయి పాలు నా నోట్లోకి. వదల్లేదు నేను. స్తనాగ్రానికి పళ్ళ మధ్య బిగించి బొండి బలంతో పాలు పీల్చసాగాను. రుచి కూడా గ్రహించకుండా గబగబా కంఠనాళాన్ని తడుపుకోసాగాను. నాలుగైదు గుటకలు వేశాను. కెవ్వున అరిచి వెనక్కి గింజుకుందామే. కోపంతో బుసలు కొడుతూ బాధగా స్నానాన్ని చేతిలో రుద్దుకుంది. నా ప్రాణం కాస్త కుదుటపడింది. తడిసిన పెదాలు నాలుగుతో తడుపుకుంటూ గర్వంగా నవ్వాను. అంతే, రివ్వున ముందుకు వచ్చి నా కుడిభుజం పళ్లతో పట్టుకుందామే. కూరలు చర్మంలో దిగబడ్డాయి. అది అంతకుముందు జోనా మందు వేసి గాయపడ్డ భుజం. దిశలు దద్దరిల్లేలాగా పిచ్చి కేక పెట్టాను. కేక పూర్తయ్యేసరికి భుజంలోంచి పిడికెడు మాంసం కొరికేసిందామె. దాన్ని నమిలి విరుగుతూ నా వైపు చూసిందా రాక్షసి. సైతాన్గా బచ్చా వెర్రిగా అరుస్తున్నాను కట్ల మధ్య గింజుకుంటూ. దారుణమైన దృశ్యం, నా శరీరంలో మాంసం నా కళ్ళ ముందే తినటం.
రక్తం ధారలుగా కారుస్తోంది, భుజం కారుతోంది భుజంలోంచి. అప్పటిదాకా చలిగాచుకున్న స్వస్తిక్ గొలుసు ధరించిన నరమాంస భక్షకుడు పైకి లేచి తల్లి రాక్షసి వద్దకు వచ్చి కోపంగా ఏదో సైగలు చేశాడు కీచుకు అరుస్తూ. ఆ సైగలు నాకు అర్థమయ్యాయి. ఈ ఆహారం అందరికీ వెనక్కిరా అని దాని అర్థం. ఆమెను లాక్కుపోయాడు గొలుసు ధరించిన నరమాంస భక్షకుడు. రక్తం కారుతూనే ఉంది. బంధనాలు కొంచెం సడలించుకుని గాయపడ్డ భుజాన్ని చెట్టుకు అదిమి పెట్టాను. మళ్ళీ స్పృహ తప్పింది నాకు. ఆ రోజంతా నాకు ఎలాంటి ఆహారం నరమాంస భక్షకులు పెట్టలేదు. నా పొట్ట వెన్నెముకకు అతుక్కుపోయింది. మండే ఆకలి నాలో కోపాన్ని గబగబా రగుల్చుతోంది. కట్లు విప్పితే నేనే మనిషిని నమిలి మింగేసేలాగా ఉన్నాను. ఆకలి బాధ భరించలేక అప్పుడప్పుడు నోటితో కొమ్మలు అందుకుని ఆకులు నవ్వులుతున్నాను. నోరు వగరుగా కావడం తర్వాత ఉమ్మేయడం జరుగుతోంది. గత రాత్రి నుంచి అలాగే చెట్టుకు బంధించబడి ఉండటం వల్ల కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయి. వాటిలో శక్తి సన్నగిల్లుతోంది. భుజానికి అయిన గాయం నుండి రక్తం ఇప్పుడు ప్రవహించడం లేదు. గడ్డకట్టింది రక్తం. నోటికి అందిన ఆకులు రెండు లాగి గాయం మీద అంటించాను నోటితో. దట్టమైన ఈ ఆఫ్రికా అడవుల్లో నన్ను రక్షించటానికి ఎవరు వస్తారు? ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న శాన్యోరా, నా కళ్ళు చెమర్చాయి. ఆ గొలుసు ధరించిన నరమాంస భక్షకుణ్ణి ఎలా చంపటం? మెల్లగా చీకటి పడుతోంది. మృత్యువు ఆసన్నమవుతోంది. రాత్రికి నన్ను చంపి నరమాంస భక్షకులంతా విందు చేసుకుంటారు. మిలిటరీ క్రమశిక్షణలో పెరిగిన నా కండలు తిరిగిన శరీరాన్ని బ్రతికుండగానే కండలు కండలుగా కొరికి తింటారు. గుండెలు గుబగుబలాడుతున్నాయి. మరో గంట మృత్యుద్వారంలో నిస్సహాయుడుగా బందీ అయ్యి అలా నిలబడిపోయాను. ఉన్నట్లుండి ఉలికిప్పాడాను. వచ్చేశారు. ఎక్కడెక్కడో తిరిగి నరమాంస భక్షకులంతా సాయంత్రానికి ఒకరి వెనకాల ఒకరు వచ్చారు. నెమ్మదిగా అందరూ ఓసారి నా వైపు చూశారు ఆనందంగా. ఎదురుగా భోగి మంటలాంటిది ఉదయాన్నించి సన్నగా వండుతోంది. నడుచుకుంటూ వచ్చిన వారిలో ఇద్దరు నరమాంస భక్షకులు చేతుల్లో నాలుగడుగుల పొడవు గల ఆకారంలో చెక్కబడి ఉన్న తుక్కలాంటి బలమైన కొమ్మలు కనిపించాయి. ఎందుకవి? ఏం చేస్తారు నన్ను వాటితో? నా మెదడులో తేలుకొండిల్లా ప్రశ్నార్థకాలు నిలిచాయి. ఆ ఇద్దరు మంటకి అటూ ఇటూ నిలుచున్నారు. ఊపిరి బిగబట్టి స్థానువులా నిలబడిపోయి చూస్తున్నాను ఆ కార్యక్రమమంతా. 5 నిమిషాల్లో ఆ ఇద్దరు నరమాంస పక్షకులు మంటకు అటూ ఇటూ ఆ వయ్యాకారం కొమ్మల్ని పాతారు. కొమ్మల్ని ఆ స్థానాల్లో ఎందుకు పాకారు? నాకు అర్థమైపోయింది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. నన్ను బహుశా ఆ వయ్యాకారం స్తంభాల మీద పడుకోబెట్టి జారిపోకుండా కట్టేస్తారు. క్రమక్రమంగా కింద మంట ఎక్కువ చేస్తారు. నా శరీరం ఉడికిపోతుంది. ఉడికిన నా శరీరాన్ని అందరూ ఆనందంగా కొరుక్కు తింటారు. నా ఒళ్ళు కంపించిపోతోంది. భగవాన్, శత్రువుకి కూడా వద్దు ఈ చిత్రహింస. నా కళ్ళ వెంట అప్రయత్నంగా వెచ్చటి అశ్రువులు బుగ్గల మీదకి కిందకి జారాయి. కొమ్మలతో మృత్యుశయ్య ఏర్పాటు చేసి యమభటుల్లా నరమాంస పక్షకులు నా దగ్గరగా వచ్చారు. గెంతులాంటి నడకతో నా కాళ్ళు గడగడా వణుకుతున్నాయి. ఇద్దరు నరమాంస పక్షకులు ముందు చేతులు కాళ్ళు ప్రత్యేకంగా కట్టి చెట్టు నుంచి పాతకట్లు విప్పి నన్ను వేరు చేశారు. హెల్ప్ హెల్ప్ గింజుకుంటూనే అరిచాను. నాభి కదిలేలా నా అరుపులు ఆ వికృతారణ్యంలో బలహీనంగా ప్రతిధ్వనించాయి. ఎక్కడా పిట్ట కూడా చప్పుడు చెయ్యట్లేదు. నలుగురు కలిసి నన్ను మంటల వైపు ఈడ్చుకెళ్లసాగారు. 6 అడుగుల దూరంలో మంట కనపడుతోంది. స్ప్రింగులా గింజుకుంటున్నాను వెనక్కి ప్రాణభయంతో. నా ప్రయత్నం ఎన్నో క్షణాలు సఫలం కావడం లేదు. రాక్షస బలం వారిది. ఇలాగైతే వీలు లేదని అర్థమైపోయింది వాళ్ళకి. బంధించబడిన కాళ్లను ఇద్దరూ చటుక్కున ఎత్తి పట్టుకున్నారు. స్ట్రెచ్చర్లా మోసుకు పోసాగారు నన్ను. ఇప్పుడు మృత్యువు అడుగు దూరంలో నిల్చుని ఉంది. రెండు వేపుల నుంచి నన్ను బస్తాలా మోసుకెళ్లి ఆ కర్రల మీద పడుకోబెట్టారు. కాళ్ళని చేతుల్ని సాగతీసి కర్ర చివర్లకు తీగలతో కట్టేశారు. సర్రున తగిలింది వీపుకి వేడి కింద మంట నుంచి. భగవాన్, ఎంత శిక్ష వేశావు! చావు ప్రసాదించినా సహజమైన మరణం ఇవ్వలేదు. నడుం వద్ద ఆధారం లేదు. కాళ్ళు చేతులు బంధించబడి ఉండగా మధ్య మంట సెగ మీదకి వేలాడుతున్నాను. గాయపడ్డ భుజం తడిసిన చెక్కిళ్లతో వేలాడబడుతూ నిస్సహాయంగా అటూ ఇటూ చూశాను. చేతిలోని ఓ కయ్య పాత్రతో ఒకడు వచ్చి నా శరీరాన్ని నూనెలాంటి ద్రవ పదార్థంతో తడిపాడు. రాక్షసుడు శరీరం వేగడానిక మిగతా నరమాంస పక్షకులు కొమ్మలు ఆకులు ఏరుతున్నారు మంటలను మరింత ఉధృతం చేయడానికి. అందులో స్వస్తిక్ గొలుసు ధరించిన నరమాంస పక్షుడు కూడా, శాన్యోరా నన్ను క్షమించు. చివరి క్షణాల్లో కూడా నిన్ను చంపిన వాడిపై కసి తీర్చుకోలేకపోయాను. చెంపల మీదుగా జారి కన్నీళ్లు అగ్నిలో టపటపా పడుతున్నాయి.
సరిగ్గా అదే సమయంలో దూరంగా చెట్ల మధ్య సరసరా ధ్వని వినిపించింది. ఆ ధ్వనితో సమానంగా ఏదో జంతువు అరుపు కీచుగా భీకరంగా వినపడింది. అరణ్యం గడగడా వణికిపోయింది. ఆ అరుపుకు సరసర ఆకుల ధ్వని, కీచు కేక, భూకంపం దగ్గరవుతున్నట్లు అదురుతోంది నేల. చెవిలోని కర్ణభేరి పగిలిపోతుందా అన్నట్లుగా ఉన్నాయి ఆ భీభత్సపు కీచు కేకలు. ఆకులు కొమ్మలు ఏరుతున్న నరమాంస పక్షకులు ఆ పని ఆపి స్థానవుల్లా నిలబడిపోయి చెవులు రిక్కించారు. కుడివైపు చెట్లు ఫెలఫెలా విరిగిపడ్డాయి. వాటి మధ్య నుంచి రాసుకుంటూ వచ్చి మేమున్న మైదానంలోకి తలపెట్టి భయంకరంగా అరిచింది ఓ ఆకారం. ఉలిక్కిపడి అటువైపు చూశాను. డైనోసార్, రాకాసి తొండ, దాని ముఖం మీద పెద్ద పెద్ద గాయాలున్నాయి. చిక్కటి ఎర్రటి రక్తం ధారలుగా కారుతోంది. నోటిలోంచి చొంగ తీగలుగా జారుతోంది. జరజరా ముందుకు మైదానంలోకి పాకింది ఆ భయంకర రాకాసి జంతువు. అంతే, నరమాంస పక్షకులు గుండెలు దాచుకుంటూ ఆహాకారాలు చేస్తూ తోసుకుంటూ తొక్కుకుంటూ కుమ్ముకుంటూ అక్కడి నుంచి ప్రాణభీతితో పరిగెత్తారు గెంతుకుంటూ. వారి వెనుకే జర్రున ముందుకు పాకి మంటను చూసి భయపడి దాని పక్కగా దూసుకుపోయింది. అలా కదిలినప్పుడు మహాకాయం గల డైనోసార్ శరీరం క్రింద వెనుకగా పరిగెడుతున్న నలుగురు నరమాంస పక్షకులపై పడి నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నా ప్రక్కగా దూసుకు వెళ్లిన రాకాసి తొండను ఆశ్చర్యంగా పరిశీలించాను. సుమారు 100 అడుగుల పొడవుంటుంది. ముఖాగ్రం నుంచి తోక చివరి వరకు బలిష్టమైన పొలుసులు, రెండు ప్రక్కలా కొనదేరిన కవచ భాగాలు, సన్నని మెత్తని పొడుగాటి మెడ. ఏదో జంతువు దాన్ని రెచ్చగొట్టి ఉంటుంది. శరీరం మీద అక్కడక్కడ గాయాలున్నాయి. అయితే రాకాసి తొండ శాకాహారి అని చాలామందికి తెలియదు. అది అవసరాన్ని బట్టి హింసించడం తప్ప ఏ జంతువుని ఏ మనిషిని తినదు. ఈ విషయం బుద్ధి వికసించని నరమాంస పక్షకులకి తెలియకపోవడం నాకు చాలా మంచిదయ్యింది. 2 క్షణాల్లో డైనోసార్ అమిత వేగంతో అడవిలోకి మాయమైంది. ఒంటిలోని శక్తినంతా కూడ తీసుకుని చెట్టుక్కున కాళ్ళు విదిలించాను బలంగా. కాళ్ళు 2 మంటల మీద పడ్డాయి. క్షణంలో ప్రక్కకి గెంతాను. 10 నిమిషాల పాటు శ్రమించి చేతులకి కాళ్ళకి బంధించబడిన తీగలను కాల్చేశాను. మంట మీద పెట్టి ఒళ్ళు విరుచుకుని నిలబడ్డాను. అలసటగా హాయిగా గాలి పీల్చాను కాసేపు. అన్నట్లు వాళ్ళు నిప్పు ఎలా తయారు చేశారు? దేర్ మస్ట్ బి సమ్ సోర్స్. ఆ ప్రాంతమంతా కలియదిరిగాను. కొంతసేపట్లో నా శ్రమ ఫలించింది. 2 చెకుముకిరాలు దొరికాయి ఓ చెట్టు మొదట్లో. వాటిని ప్యాంటు జోబులోకి తోశాను. అప్పటికే శిథిలమైన సగం పేలికలైన చొక్కా సర్రున చించి భుజం వద్ద గాయం చుట్టూ కట్టాను. స్వేచ్ఛ పొందగానే నా బాధ్యతలు మళ్ళీ తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఒంటరిగా నన్ను ఒంటరివాడిని చేసిన సాన్యోరా జ్ఞాపకం వస్తోంది. నాకు సానుభూతి చెప్పే 2వ ప్రాణి ఈ కీకారణ్యంలో లేదు. కలతపారిన గుండెతో యాంత్రికంగా అడుగులు ముందుకు వేశాను. కాటుకులా ఉంది చీకటి. తినడానికి ఏమీ లేదు. ఆకలి విజృంభిస్తూనే ఉంది. పైగా దాహం. నరమాంస పక్షకులు ఈ ప్రాంతాల్లోనే ఉండేవారు. నీరు వారికి అవసరమే. కాబట్టి దగ్గరలో చెరువు ఉండి ఉండొచ్చు. కానీ అది ఏ దిశలో ఉందో? ఒంటరిగా ఈ చీకట్లో, ఈ భయంకర నిశీది సమయంలో గుండెలు గబగబలాడించే చావు నిశ్శబ్దంలో వెతుక్కుంటూ ప్రయాణించడం అసాధ్యం. కానీ దాహం తీరేదెలా? గబగబా ఓ చెట్టు వద్దకు నడిచాను. ఆకుల మీద పడిన మంచు బిందువులను ఆత్రంగా చప్పరించాను. కానీ అది పెదిమలు తడుపుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంతటి క్షుత్పాధ, ఆకలి బాధ అనుభవిస్తున్నాను. తెల్లవారేదాకా ఆహారం వెతుక్కునే అవకాశం లేదు. ఎలాగో ఓపిక పట్టాలి. అసలు ఆ చీకట్లో నడిస్తేనే భయంగా ఉంది. కాలి క్రింద ఏ తీగ మెత్తగా తగిలినా విష సర్పంలా అనిపిస్తోంది. మానసిక శక్తులను నెమ్మదిగా కూడగట్టుకున్నాను. ఆ చెట్టెక్కి అనువైన ప్రదేశాన్ని వెతుక్కుని మెల్లగా నడుం వాల్చాను. ఎదుటి కొమ్మలకు కాళ్ళు తాపు పెట్టి అప్పుడప్పుడు అడవి మృగాల అరుపులు దూరంగా ఎలాగో వినిపిస్తున్నాయి. కాళ్ళకి చేతులకి కాస్తంత స్వేచ్ఛ కలిగి గాలి తగిలేసరికి వెంటనే నిద్ర పట్టేసింది. సరిగ్గా ఓ మధ్యరాత్రిలో ఉలిక్కిపడి లేచాను. కారణం దబదబా పడుతోంది వర్షం. మరో క్షణాన్నే బద్ధకమంతా వదిలిపోయింది. దబదబా చినుకులు. అప్పటికే తడిసిపోయాను పూర్తిగా. మెరుపులు మెరుస్తున్నాయి. గాలి రివ్వున వీస్తోంది. కొమ్మలు నిస్సహాయంగా కదులుతున్నాయి. వర్షం చేయూతతో చలి విజృంభించి విర్రవీగసాగింది. నాకు తెలియకుండానే నా దవడలు టకటకా కొట్టుకోసాగాయి. నిలువ నీడలేదు, కాదు ఆశ్రయం లేదు. ఆ వర్షంలో, ఆ చలిలో, ఆ కొమ్మల మీద స్థానువులా కూర్చుండిపోయాను. ప్యాంటు బూటు తప్ప శరీరాన్ని ఏ ఆచ్ఛాదన లేదు. నా మీద ఎంత కక్ష కట్టావు భగవాన్!
ఒక నిస్సహాయుడి మీద నీ ప్రతిభ నిరూపించుకుంటున్నావు. పిచ్చివాడిలా దుబ్బలా పెరిగిన గడ్డాన్ని పీక్కున్నాను. వర్షం టపటపా పడుతూనే ఉంది నెత్తిమీద. దాహం విషయం అప్పటికి గుర్తుకు వచ్చింది. అరచేతులు దగ్గరగా పెట్టి చేతులు ముందుకి చాపాను. వర్షపు నీళ్లు దోసెలు నిండాయి. ఆత్రంగా వాటిని తాగి కడుపు నింపుకున్నాను. ఆ రాత్రంతా ఆ విధమైన నరకం అనుభవిస్తూ వర్షంలో అలాగే మెలకుగా ఉండిపోయాను. రేపు రాబోయే జ్వర తీవ్రతను అంచనా వేసుకుంటూ ఉదయాన్నే పూర్తిగా వర్షం తగ్గిపోయింది. చెట్టు దిగి నిలబడి జుట్టంతా పిండుకున్నాను. తడిసిపోయిన ప్యాంటు విప్పి కొమ్మల మీద ఆరేసి అండర్వేర్తో నిలబడ్డాను. బూటుకాల్లోంచి కత్తి తీసి గడ్డాన్ని షేవ్ చేయడం ప్రారంభించాను. 10 నిమిషాల్లో ఆ పని పూర్తి అయింది. ఆకలి బాధకు ఇక తాళలేనని అప్పుడు గ్రహించాను. సరిగ్గా అప్పుడే తుపాకీ విషయం జ్ఞప్తికి వచ్చింది. అవును, గుహ పరిసరాల్లో అది ఉంటుంది. తుపాకీ దొరికితే ఏ పక్షినో జంతువునో కొట్టి కడుపు నింపుకోవచ్చు. పైగా ఆత్మరక్షణకి అది అతి ముఖ్యం. ఓ అరగంట చూసి సగం మారిన ప్యాంటును చకచకా ధరించాను. సుమారు గంట తర్వాత నా ప్రయత్నం ఫలించింది. గుహ కనపడింది. పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించాను. పొదల మధ్య కనపడింది అంతకుముందు నరమాంస భక్షకుడు విసిరేసిన తుపాకీ. తుపాకీ జాగ్రత్తగా పరిశీలించాను. థ్యాంక్ గాడ్, పొదల్లో మధ్యపడి ఉండటం వల్ల పైభాగం మాత్రమే తడిసింది. నీళ్లు బుల్లెట్ ఛాంబర్లోకి, బారర్లోకి వెళ్లలేదు. మ్యాగజైన్ ఛాంబర్ తెరిచాను. స్ప్రింగ్లో 4 తూటాలు ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి సేఫ్టీ క్యాచ్ లాక్ చేశాను. అప్రయత్నంగా తలెత్తేసరికి అక్కడ చెట్టు మీద సగం కూలిపోయిన మంచి కనపడింది. దానిమీదే మొదటి రాత్రి నేను పడుకున్నది. ఒక్కడినే కాదు, శాన్యోరాతో. ఇప్పుడు శాన్యోరా నాతో లేదు. నాతో కాదు, అసలు లేనే లేదు. షీ వాజ్ కిల్డ్ బై బ్రూటల్ క్యానబల్ బాస్టర్స్. భయంకర జీవితానికో తీయని జ్ఞాపకం శాన్యోరా, మాయని గాయం శాన్యోరా. ఇక ఆ ప్రదేశంలో ఉండాలనిపించలేదు నాకు. పెద్ద పెద్ద అంగలతో గుహ తాటి పడమట వైపు నడిచాను. 3 మైళ్ళు పైగా నడిచి ఉంటాను. అక్కడక్కడా దొరికిన పేరు తెలియని ఫలాలు తిన్నాను. ఎండ తీవ్రంగా ఉండి చెట్ల మధ్య నుంచి భూతలానికి తాకుతోంది. రకరకాల కోతులు చెట్లమేంచి స్వేచ్ఛగా గెంతుతూ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. చేతిలోని తుపాకీతో ముందుకు నడుస్తూ ఆలోచిస్తున్నాను విపరీతంగా. నా జీవితం ఎలా తెల్లవారుతుందో తెలియడం లేదు. నా కళ్ళు ఓ చోట్టున టక్కున ఆగిపోయాయి. నొసలు ముడివడింది. ఎదురుగా ఓ బోర్డు. ఆశ్చర్యం, నిర్జనారణ్యంలో బోర్డేమిటసలు? దానిమీద ఇంగ్లీష్లో రాయబడ్డ అక్షరాలు నాలో ఆశాలేఖలు చిగురింపజేశాయి. చదివాను. కళ్ళు నురుముకుని మళ్ళీ కల కాదు. దానిమీద ఈ విధంగా రాయబడి ఉంది, దారి చూపడానికి ఒక బాణం గుర్తుతో. మీకు ఆశ్రయం కావాలా? బాణం గుర్తు చూపబడిన దారిలో మరో 2 మైళ్ళు నడవండి. అక్కడ మిగతా మార్గం తెలుసుకుంటారు. మొదటి ఆధారం బోర్డు, 2 క్లూ ఇంగ్లీష్ మాటలు. అంటే ఇక్కడో నాగరికుడు గాని నాగరికులు గాని ఉండి ఉండాలి. ఆ ఆలోచన ఎడారిలో మంచినీళ్లు దొరికినట్లు ఆహ్లాదంగా తట్టింది. థ్యాంక్ గాడ్. ఆనందం పట్టలేక కళ్ళు మూసుకుని చేతులు ముడిచి భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. నాలో ఆశాదీపం ఉజ్వలంగా ప్రకాశించసాగింది. ఒకసారి, రెండోసారి, ఎన్నోసార్లు మనసు తీరా చదివాను ఆ బోర్డు. సరిగ్గా అప్పుడే సిలువ ఆకారంలో ఉన్న ఆ బోర్డు కింద ఓ ప్యాకెట్ నా కళ్ళను ఆకర్షించింది. గబగబా ఆ ప్యాకెట్ని అందుకున్నాను. అది విప్పాను. పాలిథీన్ సంచి ఉన్నది లోపల. నోటితో పైవైపు చించాను సంచిని. ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే ఒక రొట్టె నా చేతిలోకి వచ్చాయి. తృప్తిగా ఆనందంగా రొట్టెకేసి చూసి దాన్ని పదిలంగా ప్యాంటు జాబులో దాచాను. ప్యాక్ విప్పి ఓ సిగరెట్ పెదిమల మధ్య ఉంచుకున్నాను. అగ్గిబుల్ల గీసి వెలిగించాను. హుషారుగా మొదటి తమ్ము లాగాను. ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత ముట్టించిన మొదటి సిగరెట్ ఇచ్చే ఉత్తేజాన్ని వర్ణించటం కష్టం. అది స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవారికే తెలుస్తుంది. బుర్ర చురుగ్గా చకచకా పనిచేస్తోంది. తోడుకుపోయిన నరాలు ఒక్కసారి బలం పుంజుకున్నట్లనిపిస్తోంది. ఇంతకు ఆ బోర్డు అక్కడ అరేంజ్ చేసింది ఎవరు? అందులోని ఆంతర్యం ఏమిటి? ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే దొరకదని తెలుసు. తినబోతూ రుచి అడగటం ఎందుకు? ఈ విధంగా నచ్చ చెప్పుకుని ఆ యారో గుర్తు మార్గాన ప్రయాణించసాగాను. 10 అడుగులైనా వెయ్యకముందే వెనకాల నేల అదురుతున్నట్లు శబ్దం వినవచ్చింది. అదిరిపడి చిప్పున వెనక్కి తిరిగాను. అంతే, నా గుండె చల్లుమంది. కంగారుల రైఫిల్ వదిలేసి చటుక్కున గెంతి పైకమ్మునందుకున్నాను. భూమి అదరగొడుతూ ధూళి రేపుతూ ఖడ్గమృగం నా కాళ్ళ క్రింద నుంచి 10 అడుగులు ముందుకు పరిగెత్తింది. క్షణంలో అపాయం తప్పిపోయింది. కాకపోతే దాని ముట్టి మీద దృఢంగా సూదిగా ఉన్న కొమ్మ నా వెన్నెముకను విరిచి పొట్టలోకి దూరి ఉండేది. క్రిందటి దిగి రైఫిల్ అందుకున్నాను.
కురితప్పిన అవమానంతో క్రోధమధికమైన ఖడ్గమృగం అదో విధంగా అరుస్తూ మళ్లీ వెనక్కి తిరిగింది నా వైపు. ఆలస్యం చెయ్యలేదది. నేలకు తన్ని పైకి లేచి నా వైపు రంకె వేస్తూ కదిలింది బరువుగా. సేఫ్టీ క్యాచ్ లూజ్ చేసి తుపాకీ పేల్చాను. బుల్లెట్ వెలువడ్డం, అది నా మీదకి విరుచుకుపట్టడం ఒకేసారి జరిగాయి. ఖడ్గమృగం మూమెంట్ను ఊహించి శరవేగంతో రబ్బరు బొమ్మలా దొర్లాను ప్రక్కకి. కురితప్పి ఆ వేగంలో ఆగలేక మరికొంత ముందుకు వెళ్లి బరువుగా వెనక్కి తిరిగిందది. షార్ట్ ఎయిమింగ్ కన్ఫ్యూషన్ కావడం వల్ల నా బుల్లెట్ మిస్ అయింది. పుసలు కొడుతోంది క్రోధంతో ఖడ్గమృగం. మల్లయోధుడు తొడలు చరిచి సవాలు చేసినట్లు ఖడ్గమృగం మళ్లీ దుమ్మురేగేటట్లుగా వెనక్కాలతో నేలను తన్ని నా వైపు దూసుకురాసాగింది. నేను అలాగే ఓ చెట్టు మొదట్లో నిలబడిపోయాను. దానికి సరి అయిన లక్ష్యం అందిస్తూ తారాజువ్వలా నా మీదకు దూసుకువచ్చింది ఖడ్గమృగం. రెప్పపాటు కాలంలో చెట్టుకున్న ప్రక్కకు తప్పుకున్నాను. ఆ తప్పుకోవటంలో ఓ అరక్షణం ఆలస్యమైతే నా ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయేవి. అంతే, ఖడ్గమృగం ముఖాన ఉన్న కొమ్ము చెట్టు మొదట్లో దిగబడింది. బలంగా వెనక్కు లాక్కోసాగింది వికృతంగా అరుస్తూ అది. కానీ కొమ్ము చెట్లో నాటుకుపోయి రావడం లేదు. అంతే, రైఫిల్తో పిచ్చిగా పేల్చాను. బుల్లెట్లు అయిపోయాయని తెలిసాక దాని వైపు కంగారుగా చూశాను. ఖడ్గమృగం తల చిన్నాభిన్నమైపోయింది. అలసటగా సిగరెట్ వెలిగించి ముందుకు నడిచాను. పిచ్చి పట్టుదలతో మధ్యాహ్నం దాకా నడిచేసరికి నా కాళ్ళు పీక్కుపోయాయి. తొడలు పట్టేసినట్లయింది. అలసటగా ఓ వృక్షఛాయలో కూర్చోబోయి ఉలిక్కి పడ్డాను. రెండో బోర్డు అల్లంత దూరంలో ఎదురుగా కనపడింది. నా నీరసం అంతా ఎగిరిపోయింది. గబగబా పరిగెత్తాను దానివైపు. ఆయాసపడుతూ ఆ బోటు మీద అక్షరాన్ని గొనుక్కుంటూ చదివాను. ఈ బోటు వెనుక వైపు 2 ఫర్లాంగు తీరంలో ఓ చెరువు ఉంటుంది. అది దాటి సుమారు 2 మైళ్ళు తిన్నగా ప్రయాణించండి. మంచి ఆతిథ్యం మీకు లభించగలదు. కోప్రా ఉలిక్కిపడ్డాను. ఎవరి కోప్రా? అతని ఆశయమేమిటి? ఇందులో కొంపతీసి ఏదైనా మోసం లేదు కదా. అయితే ఇప్పుడేం చెయ్యాలి? విసుగ్గా తల విదిలించాను. ఖాళీ రైఫిల్తో ఈ ఆఫ్రికా అరణ్యాల్ని నడుస్తూ దాటగలరనుకోవడం ఎంత అవివేకమో తెలుసా? అంతరాత్మ పీక నొక్కేసి దూరంగా పారేసి ముందుకు కదిలాను. రొట్టె ముక్క దారిలో ఎప్పుడో నవిలేశాను. మళ్ళీ ఆకలి కరకరలాడుతోంది. ఈ బోర్డు దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ లాంటివి ఏమీ లేవు. ఉంటే ఉండాలి. బహుశా ఏ జంతువో లాక్కెళ్ళి ఉండవచ్చు. ఒళ్లంతా అరంగుళం. మందాన ధూళి దుమ్ము అట్టకట్టుకుపోయింది. ప్యాంటు చెమట కంపు కొడుతోంది. ముందు ఆ బోర్డులో చెప్పబడిన చెరువులో హాయిగా స్నానం చెయ్యాలి. స్నానం సగం బలం అంటారు. ఆ శక్తి అయినా నన్ను కోపరా వద్దకు చేరుస్తుంది. అతి వేగంగా అడుగులు వేశాను. మరో 1/2 గంటలో ఆ చెరువు ప్రత్యక్షమైంది. ఐఆమ్ఇన్ రైట్ వే. ఆనందంగా చెరువు వైపు చూశాను. తుపాకీ ఒడ్డున పడేసి సంతోషంతో ఎగిరి గెంతేయాలనిపించింది. అదే చేశాను. చల్లగా తగిలాయి నీళ్లు. ముందు చేపలా నీళ్లు తాగేశాను. కడుపు నిండా. పెద్ద లోతు లేదది. నాకు భుజాల దాకా వచ్చింది నీటి లెవెల్. ఒళ్ళు శుభ్రంగా తోముకుని కుర్రాడిలా కేరింతలు కొడుతూ ఈదసాగాను. వైల్డ్ లేక్. చేపలు పుష్కలంగా ఉన్నట్లు గ్రహించాను. అలసిపోయేదాకా అటు ఇటు ఇది 1/2 గంట తర్వాత ఎంటీగన్ తీసుకుని అవతలి ఒడ్డుకు కదిలాను. నీటిలోంచి బయటకు అడుగులు వేశాను. అంతే, ఒళ్ళు జలధరించినట్లయింది. కెవ్వున అరిచాను. నాకు తెలియకుండానే కుడితోడ మీద చెయ్యి పెట్టి బలంగా లాగాను. చూయింగంలా సాగుతూ బయటపడింది. బాగా బలిసి ఉన్న ఓ 4 అంగుళాల జల అదిరిపడుతూ నీటిలోకి విసిరేశాను. దాన్ని మెడ మీద ఏదో కదిలినట్లయింది. త్రుళ్ళిపడి మెడ చేత్తో తడుముకున్నాను. మైగాడ్, మరో 2 దోమను చరిచినట్లు అరచేత్తో బాది మేడ నుండి వాటిని గట్టిగా పీకేశాను. ఒళ్లంతా వెతుక్కున్నాను. దీర్ఘంగా నిట్టూర్చాను. థ్యాంక్ గాడ్ ఇక లేవు. ఒడ్డు మీద మెత్తని పచ్చికపై వెల్లదిగిలా పడుకుని చల్లగాలి పీలుస్తూ ఓ 1/2 గంట విశ్రాంతి తీసుకున్నాను. మధ్యాహ్నపు సూర్యుడి ఎండకు బట్టలు ఆరుతున్నాయి. ప్యాంటు జేబులో నుంచి పాలిథిన్ బ్యాగ్ తీసి మరో సిగరెట్ ముట్టించాను. మస్తిష్కంలో కోబ్రాని గురించిన ఆలోచనలు సాగుతున్నాయి. మరో 2 మైళ్ళు తుప్పలు చెట్లు చేమ దాటుకుంటూ అతని వద్దకు వెళ్ళాలి. అసలు అతను ఈ కికారణ్యంలో ఎందుకు ఉంటున్నట్లు? అలసట వచ్చే వరకు ఈదటం వల్ల ఆకలి ఎక్కువయింది. మెల్లగా బూటుకాల్లోంచి కత్తి తీశాను. నేలను తవ్వాను అక్కడక్కడ. ఓ 10 నిమిషాలు కష్టపడితే చిన్న చిన్నవి 4-5 వానపాములు లభించాయి. చెరువులో నీరు నిశ్చలంగా ఉంది. ఒడ్డున కూర్చుని ముందుకు వంగి 4 నీటి అంచు మీద కాసేపు ఉంచి మెల్లగా జార విడిచాను. అంతే, నీటి అంచు మీద ఎరలను తగిలించిన వైపు జర్రున ఈదుకుంటూ వచ్చాయి అరచేయి మందాన ఉన్న చేపలు గుంపులు గుంపులుగా. 2 అరచేతులతోటి టపాలను కొట్టాను చేపల గుంపులోకి. మరుక్షణం 2 చేపలు విలవిల్లాడుతూ నా చేతుల్లోకి వచ్చాయి. అగ్గిపెట్టుతో నిప్పు చేసి ఆ 2 చేపలని కాల్చుకుని తినేశాను.
కానీ ఆ రెండు చేపలు నా కడుపులోకి ఏమోలా రెండు బిస్కెట్లు నవిలినట్లయిందంతే. అర్థాకలిగా లేచాను, పాలిథీన్ బ్యాగులోకి నీళ్లు ముంచుకున్నాను, తుపాకీ తీసుకుని మళ్లీ ప్రయాణం సాగించాను. దూరంగా ఏనుగుల గుంపొకటి నడుస్తోంది. మరో గంట గడిచేసరికి నా కాళ్ళు పీక్కుపోయాయి. అక్కడక్కడ ఎత్తైన కొండలు కనపడుతున్నాయి. అలసటగా ఓ రాతి మీద కూర్చుండిపోయాను. పాలిథీన్ బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని చెరువులో పట్టిన నీళ్లు గడగడ తాగేశాను. మధ్యాహ్నం ఆకలి తీరలేదు, టార్చరింగ్ హంగర్. ఏం చేయాలి? మరో 6 సిగరెట్లు ఉన్నాయి, వాటితో కడుపు నిండదు. కడుపు నిండిన తర్వాతే ఉపయోగించేవవి. కడుపులోకి వెళ్లిన నీళ్లు కదులుతున్నప్పుడు శబ్దం చేస్తూ స్పష్టంగా తెలుస్తున్నాయి. అలసటగా రాతి వెనకాల ఉన్న చెట్టు మొదలకు నడుం వాల్చాను. ఉన్నట్లుండి త్రుళ్ళిపడ్డాను. చెట్టు మొదట్లో సగం సగం కనపడుతూ తెల్లగా ఏదో నన్ను ఆకర్షించింది. గబగబ పైన ఉన్న మట్టి తోడేశాను. నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది ఓ గుడ్డు, ఫుట్బాల్ సైజులో ఉందది. పైకి ఎత్తి చూశాను. 2 కేజీల బరువున్నట్లు తోచింది. ఏ జంతువు గుడ్డది? తినొచ్చో లేదో? చెట్లు పుట్టలు దాటుకుంటూ కోబ్రాని ఎప్పుడు కలుసుకుంటాను? అప్పటిదాకా ఆకలి తీరేదెలా? పోనీ పగలకొట్టి చూస్తే. ఆకలి, రాక్షసుడు నన్ను సాహసం చేయమంటున్నాడు. చిన్న రాయి తీసుకుని దానిమీద కొట్టసాగాను. 2-3 గుడ్డు మీద పెంకు చాలా దళసరిగా ఉంది. రాతి మీద నుంచి దిగాను. నిటారుగా నిలబడి తుపాకీని తిరగేసి పట్టుకుని బట్తో టబారున ఆ గుడ్డు మీద బాదాను. సరిగ్గా మధ్యకు పగిలి రెండుగా విడిపోయింది అది కొబ్బరి చిప్పల. ఆశ్చర్యంగా దానికేసి చూశాను. సగం సగం తయారవుతున్న పిండం, ఏదో జారుతున్న జిగురు పదార్థం. భయం వేసింది నాకు. ముందుకు వెళ్ళి పరీక్షగా ఆ పిండం గీసి చూశాను. మై గాడ్, నా ఒళ్ళు జలధరించింది. అది డినోసార్ గుడ్డు. సగం సగం తయారవుతున్న దాని అంగాలను బట్టి, ఆకృతిని బట్టి గ్రహించాను. అంతలో వెనక నుంచి భీకరంగా అరుపు వినపడింది. భూమి అదిరింది. ఆ శబ్దానికి భూకంపం వచ్చినట్లుగా గుండెలు చేత్తో పట్టుకుని మెల్లగా వెనక్కు తిరిగాను. అంతే, 1000 ఇటుకలు నా తల మీద కూలినట్లయింది. ఎదురుగా 2 కాళ్ళ మీద నిలబడి పైకి లేచి ఉంది డినోసార్. 40 అడుగుల ఎత్తుగా ఆకాశంలో మెలితిరిగి కిందకి వంగినట్లున్న 80 అడుగుల పొడవాటి మెడ. ఆ మెడ చివర క్రూరమైన అతి చిన్నని ముఖం. పొలుసులు నిండిన కాళ్లతో, కొండ చిలువ లాంటి బలమైన తోకతో, కళ్లల్లోంచి నిప్పురవ్వలు రాలుస్తూ, క్రోధంతో అరుస్తూ 2 కాళ్ళు ఎత్తి నా వైపు చూస్తోంది డినోసార్. నాలోని కదలిక కోసం ఎదురు చూస్తూ నా గుండెలు డప్పుల్లా మ్రోగుతున్నాయి. తుపాకీలో గుళ్ళు లేవు. డినోసార్ శాకాహారే, కానీ నన్ను అది కొరికి పారేస్తుంది. కారణం, అది పెట్టిన గుడ్డును, దానికి తయారవబోయే పిల్లను చంపాను నేను. నా గొంతులో తడారిపోయింది. కాళ్ళు చేతులు గడగడలాడిపోతున్నాయి. పారిపోవాలి, కానీ ఎలా? ఎదురుగా రాకాసిలా నిలుచుని ఉందది. అంతే, కాళ్ళు కొద్దిగా వంచి కిరుక్కున చెట్టు వెనక్కి దూరాను. డబుల పరుగు, ప్రాణభీతి నన్ను వేడిలా పరిగెత్తిస్తోంది. నేను కదలటం చూసి నా వెనకాల పడింది ఆ రాకాసి పల్లి. అది ఎలా తెలిసిందంటే, వెనకాల చెట్లు విరుచుకు పడుతున్న చప్పుడు డినోసార్ నా మీద పగపట్టిందన్న అనుమానం నిర్ధారణ అయిపోయింది. ఆ తోకతో ఒక్కటి బాధితే చాలు, నన్ను తన పొట్టికాలితో నేలకు అరక్షణం తొక్కి పెడితే చాలు, రక్తం కక్కుకొని చస్తాను. డినోసార్ కీచు అరుపుతో నన్ను తరుముతోంది. గాలిలో పరిగెడుతున్నాను. ఆ కంగారులో చెట్టు కొమ్మల క్రింద నుంచి ఒక్కోసారి పైనుంచి పరిగెట్టాల్సి వస్తోంది. నా పరుగులో అనుభూతి ఎలా ఉందంటే, గుండె గతి తప్పి అటూ ఇటూ ఊగుతున్నట్లుగా. రాకాసి తొండ అది పెద్ద జంతువు. అందుకే అది ప్రయాణించలేని ఇరుకైన మార్గాల్లోంచి, దట్టమైన చెట్ల మధ్య నుంచి ఎగురుతున్నాను. బూట్లు చిరిగిపోయాయి. అందులోంచి 4-5 ముళ్ళు దూసుకుపోయాయి పాదంలోకి. ముఖానికి ముళ్ళకంపల్లాంటివి అడ్డు తగిలి బుగ్గలు చీరుకుపోతున్నాయి. ఇదేమీ లెక్క చేయడం లేదు నేను. ఒక మృగం చేత మేజర్ భయంకర మరణించటానికి వీల్లేదు. అందుకే నా కాళ్లకు శక్తి వస్తోంది. ఒకనాడు మిరాకిలస్గా నరమాంస పక్షకుల నుండి నన్ను రక్షించిన డినోసారే ఇప్పుడు నా మీద పగపట్టి తరుముతోంది. వెనక్కి చూసే ధైర్యం లేదు. తారాజువ్వలా దూసుకుపోతున్నాను ఇరుకైన మార్గాల్లో. ఉన్నట్లుండి టక్కు మంది కుడికాలి దగ్గర. ఆ పరుగులో ఎడంకాలి దగ్గర కుడికాలు లేవలేదు. లాగాను గట్టిగా, కెవ్వున అరిచాను బాధగా. తలదించి చూశాను. ఇనుపదంతాలు నా పాదం చుట్టూ బిగుసుకున్నాయి. ఎలుక బోను లాంటి ఇనుప సాధనమది. క్రూర జంతువులను ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారది. కాలు లాగితే అక్కడ చర్మం ఊడి తెల్లటి ఎముక బయటకు వస్తుంది. అంగుళం లోతుదాగా దిగబడ్డాయి కాల్లోకి. అటు ఇటు దవడల్లా ఉన్నాయి ఇనుప పళ్ళు. కదలడానికి వీల్లేదు. కాలు బలంగా లాగలేను. లాగి అక్కడ ఖాళీ ఎముకతో పరిగెత్తలేను. పరిగెట్టి రాకాశి తొండ బారి నుండి తప్పించుకోలేను. కీచుకో అరుస్తూ దూరంగా బరువుగా గెంతుకుంటూ వస్తున్న డినోసార్ నా కంటపడింది. ముచ్చెమటలు పోస్తున్నాయి. హే భగవాన్, ఇవే నా ఆఖరి క్షణాలు.
ఉన్నట్లుండి టక్కున తెగిపోయింది రాకాసి తండ ముఖం. అదిరిపడుతూ వెనక్కి తిరిగి చూశాను. కాకి దుస్తులతో ఉన్న ఇద్దరు దృఢకాయులైన నీగ్రోలు రాకాసి తొండ ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇద్దరు చేతుల్లో రైఫిల్స్ ఉన్నాయి. ఒకడు తాపీగా క్రిందకి వంగి రైఫిల్ ముందు భాగాన ఉన్న చిక్కటి ఎర్రటి రక్తంతో నిండిపోయిన బాయినెట్ను గడ్డికి తుడవసాగాడు. క్షణంలో సంగతి అర్థమైంది నాకు. బాయినెట్తో నీగ్రో డినోసార్ కంఠాన్ని ఖండించి ఉంటాడు. ఇంకా ప్రాణం ఉన్నది కాబోలు రాకాసి తొండ ముఖం నేల మీద పడి తపతపలేస్తూ కొట్టుకుంటోంది. 2 నిమిషాల తర్వాత దానిలో చలనం ఆగిపోయింది. దూరంగా ఎక్కడో ఉన్న డైనోసార్ మొండెం చివరిసారిగా భీభత్సం చేస్తోందని చప్పుళ్ల బట్టి గ్రహించాను. ఆకాశంలో అటు ఇటు అస్తవ్యస్తంగా మెలికలు తిరుగుతూ భయంకరంగా చెట్లను గుద్దుకుంటూ 10 నిమిషాల తర్వాత వెనక్కి వాలిపోయింది నిర్జీవంగా. దానికి ఇప్పుడు ముఖం లేదు. కేవలం గాయపడి ఉంటే నోటితో కేకలు వేసి ఎంత భీభత్సం చేసేదో. కాసేపటికి గందరగోళం నుండి తేరుకున్నాను. ఎవరు మీరు అన్నాను కృతజ్ఞతగా ఇద్దరు నీగ్రోల వైపు చూస్తూ. కోబ్రా మనుషులం అన్నారిద్దరూ ముక్తకంఠంతో. నల్లని దేహాలు వారివి. తల మీద అతి సన్నని వెంట్రుకలు బిరుసుగా రింగులు తిరిగిపోయి ఉన్నాయి. నిన్ను మాతో తీసుకువెళ్తాం యజమాని దగ్గరికి అన్నారిద్దరు. ఎంత దూరం? 1/2 ఫర్లాంగు అన్నాడొకడు. కాలికి చూశారా అడిగాను. ఏమిటి? కుడికాలు చూడండి. ఇద్దరూ అటువైపు చూశారు. సారీ మర్చిపోయామన్నాడొకడు కుడికాలు బిగుసుకుపోయిన ట్రాప్ వైపు చూస్తూ. వెనువెంటనే ఇద్దరు దృఢకాయలు స్ప్రింగ్ యాక్షన్తో దవడల్లా తయారు చేయబడ్డ ఇనుప పళ్లను అటూ ఇటూ బలంగా లాగారు. కాలుకు విముక్తి లభించింది. పాదానికి పైగా గాట్లు స్పష్టంగా కనపడుతున్నాయి. రక్తం కారుతోంది గాయాల్లోంచి. ఎందుకు అమర్చారు అడిగాను తల వంచుకుని పాదాలని పరీక్షించుకుంటూ. సింహాలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ, వాటి కోసం సమాధానమిచ్చాడు బాయినెట్టు తుడిచేసిన మనిషి. తల ఎత్తి నిటారుగా నిలబడ్డాడు. నేను నడవగలనని అనుకోను గొణిగాడు. మేం సాయం చేస్తాం. క్యాట్రిజెస్ ఉన్నాయా అందులో? తుపాకీలోనా? లేవు. నా తుపాకీ మ్యాగజీన్ తెరిచి పరీక్షించాడు మొదటి నీగ్రో. తర్వాత మౌనంగా భుజాన్నే తగిలించుకున్నాడు. మళ్ళీ ఇచ్చేస్తారా నాకు? అవసరం లేదు అన్నాడతను గంభీరంగా. మూవ్. ఇద్దరూ అటు ఇటు నా భుజాల్ని సాయం పట్టారు. కుంటుతో నడుస్తున్నాను ఇద్దరి సాయంతో. రక్తం కారుతూనే ఉంది కుడిపాదం. డబుల్ థ్యాంక్స్ అన్నాను నవ్వి. తల అటు ఇటు తిప్పి ఇద్దరిని చూస్తూ. ఎదురుగా ఎత్తుగా ఓ పెద్ద పర్ణశాల లాంటిది ఉంది. మట్టితో మలిచిన మెట్లు. దాదాపు ఆ ఇల్లు కట్టడంలో చెక్కలు ఎదురు బాగా ఉపయోగించి ఇంటి చుట్టూ మైదానంలో రాటలు పాతబడి కంచెలాంటిది వేయబడి ఉంది. రకరకాల జంతు చర్మాలు బయట ఆరవేయబడి ఉన్నాయి. చెక్కగేటు తోసుకుని లోపలికి నడిచాను నీగ్రో వ్యక్తులతో. సరిగ్గా అప్పుడే కాకి కలర్ సఫారీ సూట్లో బలిష్ఠుడైన వ్యక్తి మెట్ల మీద ప్రత్యక్షమయ్యాడు. చేతిలోని హంటింగ్ గన్నుతో. అతని మొల చుట్టూ క్యాడ్రిజెట్ బెల్ట్ బిగించబడి ఉంది. నల్లని శరీర ఛాయ అతనిది. కుబురైన కనుబొమ్మలు, బలమైన ముక్కు, బిగించినట్టుండే పెదిమలు. టోటల్గా గంభీరమైన వ్యక్తిలా ఆవుపించాడు. బుగ్గల మీద ఏదో జంతువు కీరినట్లున్న గాయపు మచ్చ. వెల్కమ్ స్ట్రేంజర్ అన్నాడతను నవ్వుతూ. థ్యాంక్ యూ మిస్టర్. ఆగిపోయాను. కోబ్రా పూర్తి చేశాడతను. దయచేసి కూర్చో అంటూ ఆగి మనం ఏకవచనంలోనే మాట్లాడుకుందామన్నాడు నవ్వి వెనక్కి జరుగుతూ. నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు కోబ్రా. కుంటుకుంటూ వెళ్ళి ఓ పేము కుర్చీలో కూర్చున్నాను. కోబ్రా ఎదురుగా ఉన్న మరో కొయ్య సోఫాలో ఆసీనుడయ్యాడు. అతనికేసి సూటిగా చూశాను. మిస్టర్ కోబ్రా, నీ వద్ద ట్రాన్సిస్టర్ ఉందా అడిగాను. వింతగా నా వైపు చూశాడు కోబ్రా. లేదు. ఎందుకు? న్యూస్ పేపర్స్? రెట్టించాను. పకపకా నవ్వాడు కోబ్రా. స్టూపిడ్ క్వశ్చన్. కీకారణ్యంలో వార్తాపత్రికలేమిటి? థ్యాంక్ గాడ్, కోబ్రాకు నేను పారిపోయిన మిలిటరీ ఖైదీనని తెలిసే అవకాశం లేదన్నమాట. తేలిగ్గా శ్వాస వదిలాను. మిస్టర్ భయంకర్, ఎందుకడిగావు ఈ ప్రశ్నలు? నాలో తడబాటు కప్పిపుచ్చుకుంటూ కోబ్రా వైపు చూశాను. ఈ రెండూ లేకుండా ఎలా జీవిస్తున్నావో ఇక్కడ అని. బోరు కొట్టదు అన్నాను నవ్వేస్తూ. ఇంతేనా అన్నట్లు తేలిగ్గా నవ్వేశాడు కోబ్రా. బోరు అనిపించదు. ఇంగ్లాండ్ మేడ్ రికార్డ్ ప్లేయర్ ఉంది నా దగ్గర, బ్యాటరీ ప్లే. సో యు ఆర్ అన్ ఇంగ్లీష్ మ్యాన్. ఐ ఆమ్ ఎన్ ఇండియన్. తెలుసు, మీ దేశాన్ని మేము కొన్నాళ్ళు పరిపాలించాం అన్నాడు నవ్వుతూ కోబ్రా. ఇంగ్లీష్ వారికి సహజంగా గర్వం ఎక్కువ అన్నాను జవాబుగా. కాదు, కాన్ఫిడెన్స్ అనాలి. గర్వం అని వాడతారు బయటి వాళ్ళు. అది సరే, నువ్వు ఈ అడవిలో ఎలా పడ్డావు అడిగాడు సిగరెట్ ముట్టించుకుని కోబ్రా. తర్వాత చెప్తారు, ముందు నీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ అరణ్యంలో ఎలా ఉండగలుగుతున్నావు అడిగాను ఉత్సుకతగా. అలవాటు తర్వాత నేటివ్ సాయం, 3వది డబ్బు కోసం. నేను షికారిని. రకరకాల జంతువులను వేటాడి ఇంగ్లాండ్లోనూ ఇతర దేశాల్లోనూ రహస్యంగా అమ్ముతూ ఉంటాను. సో యు ఆర్ ఏ పోకర్ అన్నాను ఆశ్చర్యంగా మధ్యలో కలగ చేసుకుని.
దొంగతనంగా జంతువులను చంపి చర్మాలను అమ్మేవాళ్ళని పోకర్స్ అంటారు. అవును, తేలిగ్గా నవ్వుతూ తల ఊపాడు కోపరా. సంవత్సరానికి 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ నా మజిలీ. విషసర్పాలను సేకరించడంలో సుప్రసిద్ధుణ్ణి, అందుకే నన్ను కోబ్రా అంటారు. దేనికి విషసర్పాలు? మందుల ఫ్యాక్టరీలకి సప్లై చేస్తాను, ఇది మాత్రం చట్టబద్ధంగానే అంటూ సిగరెట్ నూసి చూపుడు వ్రేలితో సున్నితంగా నలుపుతూ అడిగాడు. అండ్ వాట్ అబౌట్ యూ? ఇండియాలోనే మా తండ్రి మరణించాడు. పోర్ట్ సూడాన్లో నా తమ్ముడు జాబ్ చేస్తున్నాడు. ఆస్తి పంచుకునే విషయంలో అతన్ని ఇండియా తీసుకురావడానికి షిప్లో బయలుదేరాను. తుఫానికి బలి అయింది ఓడ. నాతో వచ్చిన నా ప్రేయసి ఇక్కడ నర్మాంస పక్షకులకి బలి అయింది. ఒంటరిగా ఈ అరణ్యాల్లో పడి తిరుగుతుంటే నువ్వు కాపాడావు. పెళ్లి కాకుండా దేవుడు మిమ్మల్ని వేరు చేశాడన్నమాట. ఐఎమ్ సారీ ఫ్రెండ్. ఆమె మరణం విషయంలో నా కండోలెన్సెస్ అంటూ కోబ్రా నా కాలికేసి చూసి ఉలిక్కిపడి కాలికి ఆ గాయం ఏమిటి అని అడిగాడు. మీరు అమర్చిన ట్రాప్లో పొరపాటున నా కాలు పడింది. డినోసార్ బారి నుంచి రక్షించారు మీ సేవకులు. ఐ సీ, ఆశ్చర్యంగా చూశాడు కోప్రా గడ్డం మునివేళ్లతో రాసుకుంటూ. డినోసార్ సాధు జంతువు, ఆకారం పెద్దదే గాని మనుషుల్ని చంపదే అది. దాని గుడ్డును చితక్కొట్టాను పొరపాటున. ఆ కోపంతో పగపట్టి వెంటపడిందది. ఐ సీ మళ్ళీ అన్నాడు కోప్రా. ఆ జంతువు వెజిటేరియన్, పైగా ప్రీ హిస్టారిక్ యానిమల్. ఆ జాతి నశించిపోకూడదు. అలాంటి శాంపిల్ ఉండాలి, అందుకే నేను చంపించలేదు ఇంతకుముందు దాన్ని. కొద్ది రోజుల్లో శిథిలావస్థలోకి వెళ్లవలసిన నన్ను ఆదుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందుకుంటావని ఆశిస్తున్నాను అన్నాను చెయ్యి ఊపుతూ. కోబ్రా నవ్వుతూ నా చేయి స్పర్శించి వదిలేశాడు. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ భయంకర్, కానీ స్వార్థంతో మిమ్మల్ని కాపాడానేమోనని మీరెందుకు అనుకోకూడదు అన్నాడు అదోలా చూస్తూ కోబ్రా. పజిల్డ్గా అతనికేసి చూశాను. అర్థం కాలేదు, సన్నగా గొణిగాడు. ఐ మీన్, మీ సహాయం నాకు కూడా కావాలి. పక్కపక్క నవ్వాను. మిస్టర్ కోబ్రా, యు ఆర్ జస్ట్ జోకింగ్. సగం చిరిగిపోయిన కట్టుపట్టలతో అడవిలో మిగిలిపోయిన అనాథను నేను మీకేం చేయగలను సాయం? లుక్ హియర్ మిస్టర్ భయంకర్, మీరు దృఢకాయలు. ఈజెంట్ ఇట్ అన్నాడు కోబ్రా. మేబీ, మీకు గుండె బలం దండిగా ఉందనుకుంటాను. ఉండే ఉండాలి, అది లేకపోతే ఎదుర్కొన్న ట్రాజడీలకి ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడినేమో. అందుకే మీరు నాకు సహాయం చేయగలరు. ఏమిటది అన్నాను వింతగా చూస్తూ. అంత అర్జెంటు కాదు, తర్వాత చెప్తాను. ప్రక్కన మంచం ఉంది, మీరు ఈ రోజుకి ఈ గదిలోనే రెస్ట్ తీసుకోండి. మీ లెగ్ గాయపడింది, భుజం వద్ద మరోటి. మా నీగ్రోలు మీకు సేవలు చేస్తారు వైల్డ్ మెడిసిన్స్తో. రేపటికల్లా మిరాకులస్గా మీ గాయాలు మాయమై 2 రోజుల్లో కొత్త చర్మం పూడుకుంటుంది. అప్పటిదాకా మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ శ్రమ తీసుకోవద్దు. ఓకే అన్నాడు పైకి లేస్తూ. నేను హంటింగ్కి వెళ్ళి వస్తాను, తిరిగి ఉదయం మాట్లాడుకుందాం మనం. నవ్వి తలుపు మూసి వెళ్ళిపోయాడు కోబ్రా. మర్నాటి మధ్యాహ్నం చేతిలోని జంతువుల ఆల్బం పుస్తకం మూసి నేల మీద పెట్టాను. అది ఇంటి ముఖద్వారం వద్ద అరుగులాంటి ప్రదేశం. వారు పేమ్ కుర్చీలో కూర్చుని కాళ్ళు ఎదురు స్టూలు మీద పెట్టి అర్ధనిమీలిత నేత్రాలతో తన్మయంగా సిగరెట్ పీల్చసాగాను. ఆ ఇంటిలో చాలా గదులున్నాయి, కానీ అవేమీ నేను చూడలేదు. కోబ్రాని అడగడం సభ్యతగా ఉండదని ఆ ఆసక్తి చంపుకున్నాను. ఇంటి వెనుక భాగంలో చిన్న స్టేబుల్ ఉన్నది, అందులో 3 గుర్రాలు. జీపు మీద కోబ్రా అతని అనుచరులు ఉదయాన్నే అడవిలోకి వెళ్లారు. వుడెన్ ఫెన్సింగ్ యువతల నేల మీద కూర్చుని 2 నీగ్రోలు మాత్రం ఓ జీబ్రా చర్మానికి కొవ్వు తీసి చర్మాన్ని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. సన్నగా అటువైపు నుంచి దుర్వాసన వెలువడుతోంది. కోబ్రా నాకు కేటాయించిన గదిలోనే గడిపాను. అడవిలో విపరీతమైన నడకతో అలసిపోయి ఉండడం వల్ల, సగం సగం నిద్ర వల్ల ఊహించని విధంగా నిన్న అమోఘమైన నిద్ర పట్టేసింది. నిన్న పడుకోవడమే పడుకోవడం, తిరిగి తెల్లవారుజామున మెలకు వచ్చింది. గత దినం నేను త్రాగిన బ్రాందీ బాగా పనిచేసింది. కాలి నొప్పులు తగ్గి ఇప్పుడు హాయిగా ఉంది. లేచి లేవగానే భుజం వద్ద, కాలి పాదం వద్ద కట్లు కనపడ్డాయి. కోబ్రా సేవకులు నిన్న నిద్రలో ఉండగానే మందు వేసి కట్టు కట్టి ఉంటారు. ఆ భాగాల వద్ద చల్లగా ఉంది. ఉదయాన్నే నీగ్రోలు ఇచ్చిన మందు నాలో మిగిలిపోయిన సగం యెల్లో ఫీవర్ని పూర్తిగా తగ్గించేసింది. నిప్పుకోడి గ్రొట్లతో వేసిన ఆమ్లెట్లు, బ్లాక్ కాఫీ బ్రేక్ఫాస్ట్గా నాకు ఉదయాన్నే సప్లై చేయబడ్డాయి. మళ్ళీ నాగరిక ప్రపంచంలోకి వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను. కోబ్రా నిజంగా నాకు ఎంతో సహాయం చేశాడు. డబ్బు పెట్టి కొనుక్కోలేని సహాయం అది. గేటు వరకు తీగ దండాలపై వెరలాడుతున్న వివిధ రకాల జంతు చర్మాలు గాలికి అటు ఇటు కదులుతున్నాయి. చురుక్కు మంది చెయ్యి గబక్కున విసిరేశాను సిగరెట్ పిట్. గేటు వద్ద జీపు శబ్దం అయింది, ఓపెన్ జీప్. దాదాపు 10 మంది నిగ్రులతో జీపు దిగాడు కోబ్రా. అనుచరులు గేటు తెరిచి లోనికి రానిచ్చారు వాహనాన్ని. కుర్చీలో నుంచి లేచాను. నవ్వుతూ నా వైపు నడిచి వచ్చాడు కోబ్రా. హలో మిస్టర్ భయంకర్, ఆర్ యూ ఫీలింగ్ బోర్డమ్ అన్నాడు చెయ్యెత్తి పలకరిస్తూ.
నాట్ ఎట్ ఆల్, నవ్వాను. నీ వేట బాగా సాగిందా? నాట్ సో వెల్, ఒక్క జంతువు కూడా పడలేదు ఇవాళ. అరడజన్ కింగు కోబ్రాలు మాత్రం దొరికాయి అంటూ తన అనుచరుణ్ణి పిలిచాడు కోబ్రా. అతను సన్నటి తీగల షీట్స్తో చేయబడ్డ ఓ పెట్టెతో మా ముందుకు వచ్చాడు. ఆ కేజ్ వైపు చూశాను. భయంకరమైన నల్లత్రాచులు మెరికలు తిరుగుతూ కనపడ్డాయి లోపల. కేజ్ హ్యాండిల్ చేత్తో పట్టుకుని చూడసాగాను చిన్నపిల్లాడిలా. పెదవుల మధ్య సిగరెట్ తీసి నవ్వాడు కోబ్రా. చాలా బరువుగా ఉన్నాయి పాములు, ఎలా వేటాడతారు ఈ పాముల్ని? అడిగాను కోబ్రా వైపు చూస్తూ. కోబ్రా సైగతో పెట్టె పట్టుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు సేవకుడు. అలా కూర్చో మిస్టర్ భయంకర్ అన్నాడు తాను కుర్చీలో కూర్చుని సిగరెట్ ఉన్న చేత్తో చూపిస్తూ కోబ్రా. నేను కూర్చున్నాను. వెరీ సింపుల్, కానీ అలవాటు ఉండాలి. ఓ పొడుగాటి కర్ర ఉంటుంది, ఆ స్టిక్ చివరన ప్రశ్నార్థకం షేప్లో ఓ తీగ ఉంటుంది. కర్ర ముందుకు సాచి ఆ భాగాన్ని పాము మూతి దగ్గర ఆడిస్తాం. అది కోపంతో పైకి లేస్తూ మూతితో ఆ తీగ భాగాన్ని కొడుతూ ఉంటుంది. ఈ లోపున ఎంతో నేర్పుగా సరిగ్గా దాని తల కింద చేయి పట్టుకుని క్యాచ్లో పడేస్తాం. ఫినిష్డ్, ఆగాడు నవ్వుతూ కోబ్రా. ముందుకు వంగి ఆసక్తిగా వింటున్న నేను వెనక్కి వాలాను. చెయ్యి గురితప్పి చేతి మీద కుడితే అన్నాను కబుక్కున. కోబ్రా పెదవుల మీద నవ్వు ఇంకా నాట్యం ఆడుతూనే ఉంది. మామూలు వ్యక్తులకు తప్ప మాలాంటి వారికి పర్వాలేదు అన్నాడతను. అంటే సియాకి అనబడే ఆకులు మా వద్ద ఉంటాయి, వాటిని నూరి తాగితే విషం విరిగి పేషెంట్ నవ్వుతూ లేచి కూర్చుంటాడు. మిస్టర్ కోబ్రా అడవుల్లో నివసిస్తున్నారు, నీది ఎంతో థ్రిల్లింగ్ లైఫ్ అన్నాను ప్రశంసాపూర్వకంగా. యు ఆర్ రైట్, కొత్తలో ఎంతో భయం ఉంటుంది. అలవాటైతే జంతువును వేటాడంలో ఉన్న ఆ థ్రిల్, ఆ అడ్వెంచర్ కోసం తహతహలాడిపోతాం. ఇట్స్ లైక్ ఏ డ్రగ్ అడిక్షన్ అన్నాడు కోబ్రా. మిస్టర్ భయంకర్, మన చర్చ ఆపేద్దాం ఇంకా, దిస్ ఈజ్ టైం ఫర్ లంచ్ అన్నాడు పైకి లేస్తూ. నేను మౌనంగా అతన్ని అనుసరించాను. 2 నిమిషాల్లో ఇద్దరం డైనింగ్ టేబుల్ ముందు ఉన్నాం. తృప్తిగా తిని తాగి నాప్కిన్తో మూతి తుడుచుకుంటూ కోబ్రా కేసు చూశాను. వెరీ మెనీ థ్యాంక్స్ కోబ్రా, ఆకలితో పడిపోయిన వాడిని లేవదీసి పంచభక్ష ప్రమాణాలు పెట్టావు. నవ్వి ఊరుకున్నాడు కోబ్రా. ఇద్దరం సిగరెట్లు ముట్టించాం. మిస్టర్ కోబ్రా, ఇప్పుడు చెప్పు, నేను నీకు చేయగలిగిన సహాయం ఏమిటి? ఓహ్, దాని గురించే ఆలోచిస్తున్నావన్నమాట నిన్నటి నుంచి. సిగరెట్ని గట్టిగా మరో పఫ్లాగి దట్ ఈస్ న్యాచురల్ అన్నాను. మిస్టర్ భయంకర్, ఇప్పుడే చెప్పాలంటావా ఆ విషయం? ఇప్పుడే ఆలస్యమవుతే నాలో అనవసరంగా థ్రిల్ టెన్షన్ ఏర్పడతాయి. మిస్టర్ భయంకర్, బోరెడంత టైం తీసుకుని మంచి ఆతిథ్యం ఇచ్చి బాగా మచ్చిగ చేసుకుని ఆ కోరిక కోరదామనుకున్నాను, కానీ ఇప్పుడే అంటున్నావు నువ్వు. కోబ్రా వైపు మెచ్చుకోలుగా చూశాను. మిస్టర్ కోబ్రా, నువ్వు మొహం మీద కుద్దినట్లు నిర్మోహమాటంగా మాట్లాడతావు, ఆ నేచర్ అంటే నాకెంతో ఇష్టం. మచ్చిక విషయం ఆ రీతిలో చెప్పావు కనుక కోరిక విషయం కూడా నిర్మోహమాటంగా చెప్పు. నేను చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను అన్నాను కోబ్రా ముఖంలోకి ఏదో వెతుకుతున్నట్లు చూస్తూ. ఆల్ రైట్, కోబ్రా భుజాలు ఎగరేశాడు. అతని ముఖం కొంత సీరియస్గా మారింది. నా చిరకాల వాంఛ నీకు చెప్తున్నాను. నేను జంగిల్లో తిరిగే షికారినని నీకు తెలుసు. అంటే వేట విషయంలో అడవి జంతువులతో నాకెంతో పరిచయము సంబంధము ఉన్నాయి. ఊపిరి బిగపట్టి వింటున్నాను. రకరకాల మెత్తని జంతు చర్మాలను మంచం మీద పరుపుగా వేసుకుని మత్తుగా పడుకుంటాను నా గదిలో. ఓ రోజు రాత్రి మామూలుగా మంచం వద్దకు వెళ్ళాను. సీరియస్గా సిగరెట్ పీలుస్తూ ఆగి నా వైపు చూశాడు కోబ్రా. తర్వాత విసుగ్గా అన్నాను మధ్యలో ఆగి సిగరెట్ పీల్చడం చూస్తూ. పడుకోబోయే ముందు మంచం మీద ఎత్తుగా పరిచిన మెత్తటి చర్మాలను చేతితో తడిమాను. సరిగ్గా అప్పుడే ఓ ఆలోచన వచ్చింది నాకు అంటూ 10 నిమిషాల పాటు మాట్లాడాడు కోబ్రా. పూర్తయింది చెప్పటం.